నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయడాన్ని నిరసిస్తూ జియో నెంబర్ 172 రద్దు చేయాలని, అదేవిధంగా ఐసిడిఎస్ వ్యవస్థను దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ఇవ్వాలి. అంగన్వాడీ కనీస వేతనం 21,000 రూపాయలను, కనీస వేతనం 21,000 రూపాయలను గుర్తించాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడానికి ఈఎస్ఐపిఎఫ్ లాంటి సౌకర్యాలు అంగన్వాడీలకు, కనీస వేతనం 21,000 రూపాయలను అంగన్వాడీలకు, ఆపాలి అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలను విలీనం చేయాలి. అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక చేయాలి. 172 జీవోలు అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే 172 జీవోలు అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే 172 జీవోలు అంగన్వాడీ వ్యవస్థను టీచర్లని ఉద్యోగంలో నుండి వాళ్ళని అట్లాగే ఉంచాలి. సెంటర్లు ఎత్తివేయకోకుండా అంగన్వాడీ వాళ్ళు ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు అలాగే ఉంచాలి. వాళ్ళని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పన్నాగం పంతా ఉంది. అంగన్వాడీ ఏ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లోనే ఉంచాలి. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్ని అంటే అంగన్వాడీలు ఎత్తివేయడం వల్ల చిన్నపిల్లలు 2-3 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళాలంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ సెంటర్లో ఉండే సెంటర్లు ఆ సెంటర్లోనే ఉంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. కేంద్ర ప్రభుత్వంలో ఐసిడిఎస్ ద్వారా ఏర్పడినటువంటి అంగన్వాడీ వ్యవస్థని దెబ్బతీసే విధంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. నూతన విద్యా విధానం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థకి అట్టడుగు శ్రామిక వర్గాన్ని అందరూ కూడా దూరం చేసేటువంటి చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగానే అంగన్వాడీ సెంటర్లని రద్దు చేయాలని లేదా విలీనం చేయాలని చెప్పే ప్రక్రియని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 172 జీవో ద్వారా చేపట్టింది. తద్వారా ఇప్పటి వరకు 48,000 అంగన్వాడీ సెంటర్లు, 120,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి భద్రత లేకుండా చేసేటది ఒకటైతే చిన్నపిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి పౌష్టికరమైన ఆహారం అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా పిల్లలు స్కూల్లో చేరడానికి ముందే స్కూల్ అలవాటు చేయడం కోసం ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేయిస్తారు. అది కూడా ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. టోటల్గా మొత్తం సంక్షేమ పథకాల పేరుతో ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి ఈ సంక్షేమాన్ని కూడా రద్దు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంగన్వాడీ సెంటర్లను, ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తూ 172 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల్లాగా అంగన్వాడీ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని చేతిలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కేవి రమణ, ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరు మీద తీసుకొచ్చిన 172 జీవోను రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయలేదు. కానీ ఈ బీజేపీ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమలు చేస్తుంది. ఇది భారత పేద ప్రజలకి ద్రోహం చేయడమే. ఎందుకంటే మనం చిన్నపిల్లలైనప్పుడు చదువుకునేటప్పుడు ప్రాథమిక విద్యగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్నారు. 2-3 సంవత్సరాల వయసులో వారు అంగన్వాడీలో జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత వారు ప్రాథమిక స్కూల్కి వెళ్తున్నారు. కానీ ఈరోజు అంగన్వాడీ ఈ తీసేసి ప్రాథమిక దాంట్లో జాయిన్ చేయడం అంటే 2-3 కిలోమీటర్లు వేరే ఊరు తీసుకెళ్ళడం అంటే ఆ విద్యార్థుల్ని, ఆ పిల్లల్ని చదువుకు దూరం చేయడం, విద్యకు దూరం చేయడం, వారికి లభిస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని దూరం చేయడం తప్ప వేరే ఒకటి కాదు. ఈ దుర్మార్గమైన చర్యని ఉపసంహరించుకోవాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. 172 జీవోను వెంటనే ఇవ్వాలి. అంగన్వాడీలకు నెలకు 21,000 రూపాయలు కనీస వేతనం వర్తిల్లాలి. అంగన్వాడీ రాజ్యత ప్రభుత్వ ఉద్యోగులుగా.